ఆపరేషన్ హుజూరాబాద్ టీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుత టార్గెట్ ఇదే. అవినీతి ఆరోపణలతో మంత్రి పదవి నుండి తప్పించిన తర్వాత ఈటెల బీజేపీలో చేరిపోయారు. టీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పడమే కాకుండా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. దీంతో హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. త్వరలోనే ఈటెల సొంత నియోజకవర్గంలో సమరభేరి మోగనుంది. ఈటెలను సొంత గడ్డపై ఓడించడానికి కేసీఆర్ విపరీతంగా కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ సీనియర్ మంత్రి హరీష్ రావు ని రంగంలోకి దించారు గులాబీ అధినేత. ఇటు మరో మంత్రి గంగుల కమలాకర్ సైతం అక్కడే తిష్టవేశారు. కొన్ని రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉండి స్థానిక సమస్యలు పరిష్కరిస్తానని హామీల మీద హామీలు గుప్పిస్తున్నారు. ఉప ఎన్నికలకు 6 నెలల టైం ఉండటంతో కేసీఆర్ సరికొత్త వ్యూహాన్ని తెరపైకి తెస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ముందుగా హుజూరాబాద్ నియోజకవర్గానికి గతంలో ఎన్నడూ లేనంతగా నిధుల వరద పారిస్తున్నారు. ఇప్పటికే 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు షురూ అయ్యాయట. త్వరలోనే ఈ జోరు మరింత పెరగనుందని సమాచారం. ఇటు హుజూరాబాద్ ని ప్రత్యేకంగా జిల్లా చేయడం దగ్గర నుంచి ఇంకా చాలా ఆలోచనలు చేస్తున్నారు కేసీఆర్. గతంలో దుబ్బాక, హుజూర్ నగర్, నాగార్జున సాగర్ నియోజకవర్గాల ఉప ఎన్నికల సమయంలో కేసీఆర్ 100 కోట్ల అభివృద్ధి పనులు మంజూరు చేశారు. ఉప ఎన్నికలు ముగిసే వరకు వాటి గురించి విపరీతంగా ప్రచారం చేశారు. ఆ తర్వాత అవి అమలవుతున్నాయా లేదా అనేదాని గురించి పట్టించుకునేవారు లేరనే విమర్శలు ఉన్నాయి. ఎవరు అడిగే పరిస్థితి కూడా లేదు. ఎన్నికలకు ముందు మాత్రం కేసీఆర్ తానే వస్తానని, కుర్చీ వేసుకుని కూర్చుని పనులు చేయిస్తానని చెబుతారని, అదే డైలాగ్ హుజూరాబాద్ లోనూ కేసీఆర్ వినిపిస్తారని చెబుతున్నారు ఈటెల అభిమానులు. అయితే ప్రజలు నమ్ముతారో లేదోనన్న డౌట్ ఉందేమో కానీ ఉప ఎన్నికలు జరగబోయేలోపు కొన్ని పనులు చేయాలని సంకల్పించారు. అందులో భాగంగా హుజూరాబాద్ పట్టణాభివృద్ధికి 35 కోట్లు వెంటనే మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. తాగునీటి కోసం 10 కోట్లు, వార్డుల్లో అభివృద్ధి పనుల కోసం 25 కోట్లు మంజూరు చేస్తూ జీవో ఇచ్చేశారు. ఇక తాను హుజూరాబాద్ లోనే ఉంటానని ప్రకటించిన మంత్రి గంగుల కమలాకర్ 45 రోజుల్లో ఆ పనులన్నీ పూర్తి చేస్తామని సవాల్ చేశారు. ప్రత్యేక అధికారులను నియమిస్తామన్నారు. ఉప ఎన్నిక ముగిసే వరకు హుజూరాబాద్ లో ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేసే అవకాశం కనిపిస్తోంది. ఈ 6 నెలల్లో అక్కడ ఎన్ని అభివృద్ధి పనులు జరిగితే అన్ని జరిగినట్లు, ఆ తర్వాత మాత్రం పట్టించుకునేవారుండరని హుజూరాబాద్ ప్రజల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వ హడావిడితో ఈటెలపై ప్రజల్లో మరింత సానుభూతి పెరిగే అవకాశం ఉందన్న చర్చ ఇప్పటికే ప్రారంభమైంది. మరి హుజూరాబాద్ లో ఈటెల స్థానిక మంత్రం ఫలిస్తుందా, టీఆర్ఎస్ అభివృద్ధి నినాదం విజయం సాధిస్తుందా అనేది త్వరలోనే తేలనుంది. Hi, this is Arya. Please subscribe to MirrorTV. Please subscribe to MirrorTV. Hi, this is Anand Devarkunda. Please subscribe to MirrorTV.